ఒక సాయంకాలం శ్రీరామకృష్ణులు కాళీ ఆలయం వైపుగా నడవటం చూసి స్వామి బ్రహ్మానంద వారిని అనుసరించాడు. శ్రీరామకృష్ణులు దేవాలయంలోనికి ప్రవేశించారు. కానీ స్వామి బ్రహ్మానంద ఆలయం ఎదురుగా ఉన్న మందిరంలో ధ్యానానికి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు హఠాత్తుగా శత సహస్ర సూర్యకాంతిని బోలిన వెలుగు కాళీమాత దివ్య విగ్రహం నుండి తన వైపుకు దూసుకు వస్తున్నట్లు అనుభూతిని చెందాడు. భయంతో అతడు శ్రీరామకృష్ణుల గతికి పరిగెత్తాడు. కాసేపు అయ్యాక రామకృష్ణులు దేవి ఆలయం నుండి తిరిగి వచ్చి స్వామి బ్రహ్మానందను చూసి ఈ సాయంత్రం ధ్యానంలో కూర్చున్నావా అని ప్రశ్నించారు. అవును కూర్చున్నాను. నీకే విధమైన అనుభూతి కలగడం లేదని నింద వేస్తుంటావు, ధ్యాన సాధన వలన ప్రయోజనమేమిటని అడుగుతుంటావు. మరి ఆ అనుభూతి కలిగినప్పుడు ఎందుకు పరిగెత్తి పారిపోయావు అని శ్రీరామకృష్ణులు స్వామి బ్రహ్మానందను ప్రశ్నించారు.